హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జీఎన్ఎన్. టాలీవుడ్లో హీరోయిన్లే కాదు, ఇప్పుడు విలన్ల కొరత కూడా ఏర్పడింది. స్టార్ హీరోల సినిమాల్లో నెగిటివ్ పాత్రలు చేసేందుకు విలన్లు దొరకడం లేదు. అలా ప్రస్తుతం విలన్ల వేటలో ఉన్న హీరోలు ఎవరో కాదు, అల్లు అర్జున్, మహేష్ బాబులే. సుకుమార్ డైరెక్షన్లో బన్ని ముచ్చటగా చేస్తున్న మూడో సినిమా పుష్ప. తొలుత ఈ సినిమాలో విలన్గా తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కరోనాతో డేట్లు కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి విజయ్ తప్పుకున్నాను. దీంతో ఎవరిని తీసుకోవాలో తెలియక దర్శకుడు సుక్కు తల పట్టుకుంటున్నాడట. బాబీ సిన్హాతో పాటు పలువురు పేర్లు వినిపించినా ఇంతవరకు ఎవరిని ఫైనల్ చేయలేదు. అటు మహేష్ బాబు ప్రస్తుతం పర్సనల్ డైరెక్షన్లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నటించేందుకు కూడా విలన్లు దొరకడం లేదు. కన్నడ హీరోలు సుదీప్, ఉపేంద్రతో పాటు తమిళ నటుడు అరవింద స్వామి పేర్లు వినిపించినా ఇంతవరకు చిత్ర యూనిట్ ఎవ్వరిని ఫైనల్ చేయలేదు. హీరోలకు పోటాపోటీగా నటించే విలన్ల కోసం సుక్కు పరశురాములు చూస్తున్నారు, కానీ అలాంటి వాళ్ళు దొరకడం లేదు. దొరికినా ఒకళ్ళిద్దరు కూడా బిజీ స్కెడ్యూల్స్ వల్ల డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో విలన్ల కోసం వెతుకుతూనే ఉన్నారు. సెప్టెంబర్లో ఇద్దరు హీరోల సినిమాలు సెట్స్ పైకి వచ్చేలోపు విలన్లను ఫైనల్ చేయాలని దర్శకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.